తమను తాము రక్షించుకునేందుకు అనేక చట్టాలను ప్రజల కోసం రూపొందించారని ఆ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్ సూచించారు. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్ పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా అజ్మతుల్లా ఖాన్ మాట్లాడుతూ మనల్ని మనం రక్షించుకునేందుకు చట్టాలు రూపొందించారన్నారు. ఆ చట్టాలను దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆర్టికల్ 19లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మన ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుమారు 175 కంట్రీస్ మనకు ఉన్నాయి. మొత్తం ప్రపంచం మీద 195 దేశాలు ఉన్నాయి. అందులో సుమారు ఒక 100కు పైగా దేశాలు తిరిగి మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతిని బట్టి మనకు ఏ విధంగా చట్టాలు చేయాలి, మనకు ఏ విధంగా ఫ్రీజిబిలిటీ ఉంటుంది, అన్టచబిలిటీ అనేది ఏ విధంగా మనము దూరం చేసుకోవాలి అనే అంశాల మీద బాగా క్రోడీకరించి చట్టాన్ని మన ఆర్టికల్స్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు ఆయన మహానుభావుడు గమనించింది ఏంటంటే అంటరానితనం. ఈ యొక్క అంటరానితనం అనేది భారతదేశంలో తరిమి తరిమి కొట్టాలి అని ఆయన యొక్క ఉద్దేశము. ఆయన దాన్ని ఉద్దేశించి ఆర్టికల్ 19లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు కూడా అన్టచబిలిటీ అంటరానిధనం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు, మనుషులంతా సమానమే, ఎక్కడ కూడా వ్యాపారంలో కానీ లేదంటే నలుగురు గుమ్మకుడిన దగ్గర కానీ లేదంటే ఎటువంటి కమ్యూనల్ ప్లేసెస్లో కానీ ఎవరిని కూడా రానియకుండా ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి అంటరానిధనం దూరం చేసే విధంగా ఉంటే కనుక చట్టం చాలా స్ట్రాంగ్గా ఆర్టికల్ 19 తయారు చేయాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇది ఆర్డర్ పూర్తి స్థాయిలో ఆగలేదు. దాన్ని మళ్ళీ 2015లో అమెండ్మెంట్ చేసి ఆ చట్టాన్ని ఇంకా తీవ్రతరం చేయడం జరిగింది. అయితే ఈ చట్టం అడ్డుపెట్టుకొని కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుడు కేసులు ఇస్తున్నారు. దాంతో ఆ చట్టానికి ఉన్నటువంటి ఈ ఆ పవర్స్ అన్ని కూడా కొంతవరకు తగ్గిపోయి ఇంతకుముందు రిమాండ్ ఉండే ఆ చట్టం కింద ఏదైనా కేసుగా నమోదైనట్లయితే రిమాండ్ పెట్టేవాళ్ళు. బట్ కొన్ని తప్పుడు కేసులు రిపోర్ట్ అవడం వల్ల దాన్ని గ్రావిటీ తగ్గిపోయి స్టేషన్ వెళ్ళికి రావడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ జరుగుతాయో మీరు ఇమ్మీడియట్గా మీకు మనకి మీ మన చిల్లకూరు స్టేషన్ కిందకి వస్తుంది కాబట్టి వెంటనే మీరు మన స్టేషన్కి వచ్చేసి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మీరు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే మన గవర్నమెంట్ ఒక 25% మీకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కేసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి పేదవాళ్ళకి స్వంతగా తన కాళ్ళ మీద తన నిలబడి వాళ్ళ రైట్స్ని వాళ్ళు ఉపయోగించే విధంగా ఉండాలి అనే విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాత్రింబొగులు దీపాన్ని పెట్టుకొని రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడిని ఆయన పెట్టిన కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి ఒక్కరు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది కూడా మర్చిపోతున్నారు, దేవుళ్ళు కొలుస్తున్నారు కానీ ఆయన కొలవటం లేదు. అంటే అటువంటి మహానుభావుడు ఆయన. ఈ సమావేశంలో ఎస్ఐ గోపాల్, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎన్వి రమణయ్య, దళిత రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జునరావు, ఆర్ఐ రమ్య, విఆర్ఓ గిద్దలు, రమణయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.